వెన్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజును రామ్నగర్ లోని ఆయన నివాసంలో వారాసిగూడ పోలీసులు హౌస్ అరెస్ట్. ఈ సందర్భంగా నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని, సరైన అవగాహన లేకుండా పరిపాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వ పక్షం ఉన్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయకుండా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఇంటిపైకి పంపడం ప్రభుత్వం ఆంతర్యం ఏమిటో రేవంత్ రెడ్డి తెలపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై గుడ్లు టమాటాలు రాళ్లతో దాడి చేయడం బాధాకరమని అన్నారు. నిన్న జరిగిన ఘటనలోని పోలీసుల వైఫల్యం స్పష్టమవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నారని, ప్రజలే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని నగేష్ స్పష్టం చేశారు. గత ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం వరకు టీఎస్సీ చైర్మన్ అనేది అపోజిషన్ పార్టీలకు ఇవ్వడం సాంప్రదాయం. దాన్ని ఉద్దేశించి టీఎస్సీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో స్వయాన నేను నాకు నా అంతర్ల నేను కాంగ్రెస్ పార్టీలో కనువగప్పుకున్నా, దానికి ఎంతో సంతోషపడుతున్నానని తన ట్విట్టర్లో పొందుపరుచుకున్న గాంధీ అని ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్లో జాయిన్ అయిన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన గాంధీ గారికి ఇవ్వడము చాలా అన్యాయము, దుర్మార్గం. దాన్ని ప్రశ్నించినందుకే ఈ భౌతిక దాడులకు దిగడము చాలా హేయమైన చర్య. కౌశిక్ రెడ్డి గారు అసలు చట్టపరంగా పిఎస్సీ చైర్మన్, అతను మాట్లాడిన దాంట్లో ఏం తప్పులేదు, అది వాస్తవం కూడా. పిఎస్సీ చైర్మన్ హరీష్ రావు గారు 7 సార్లు ఎమ్మెల్యే అపోజిషన్లో ఉన్నారు. కేసీఆర్ గారిని అడిగేది ఉండే ముఖ్యమంత్రి గారు, పిఎస్సీ చైర్మన్ స్పీకర్ గారైనా ముఖ్యమంత్రి గారైనా పిఎస్సీ చైర్మన్ మీ పార్టీలో నుంచి ఒక పేరు ఇమ్మని అడిగేది ఉండే. ఆయన ట్విట్టర్లోనే నేను ఈరోజు కాంగ్రెస్ కండవగప్పుకున్న, దాని మరుసటి రోజు మళ్ళీ వేమ నరేందర్ రెడ్డిని పోయి కలవడము, కాంగ్రెస్ వేమ నరేందర్ రెడ్డిని కలవడం చాలా సంతోషంగా ఉంది, నేను కూడా జాయిన్ అయినాని స్వయాన గాంధీ గారి ట్విట్టర్లోనే పొందుపరచుకుండా ఆయన ఏదో నేను దేవుని కండవగప్పుకున్న అవన్నీ అవాస్తవాలు, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలిగేషన్ ఏం చేస్తున్నారు అంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఐఎంకి ఇచ్చారు కదా అని అన్నారు. ఎంఐఎంకి ఇచ్చారు వాస్తవమే, కానీ అప్పుడు ఎంఐఎం 7 ఎమ్మెల్యేలు ఉండే, కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు ఉండే. అపోజిషన్ పాత్ర ఎంఐఎం పోషిస్తుంది కాబట్టి అప్పుడు ఎంఐఎంకి అవకాశం వచ్చింది. కొంచెం ఆలోచించి మాట్లాడండి. బ్రాండ్ ఇమేజ్ని హైదరాబాద్ని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయి. హైదరాబాద్ని ఐటీ సెక్టర్లన్నా కానివ్వండి, ప్రతి ఒక్క అభివృద్ధి పనులన్నా దాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టే మాటలంతవరకు ఓకే, ప్రజాస్వామ్యంలో నువ్వు నన్ను అనొచ్చు నేను నిన్ను అనొచ్చు తప్పులేదు, కానీ ఏ భౌతిక దాడులు ఇంట్లోకి వచ్చి, అసలు గాంధీ గారికి కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉందా? అది ఆయన నియోజకవర్గమే. ఒక ఎమ్మెల్యేని మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇంట్లో లోపలికి వెళ్ళి ఆ విధంగా భౌతిక దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించండి. దానికి తోడు మళ్ళీ ఈరోజు ఏమంటారు, వాళ్ళే నా పైన దాడి చేశారని మళ్ళీ కౌశిక్ రెడ్డి గారి ఇంట్లో ఇంటిపైన దాడి చేసి మళ్ళీ అతనిపైనే కేసు పెట్టింది. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇది మొత్తం ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని సైడ్ ట్రాక్ చేయడానికి, మొత్తం తుంగలో తొక్కడానికి, రైతు రుణమాఫీ కారికెళ్ళి ఆడపడుచులకు 2500 అన్నా కానివ్వండి, బోనస్ పంటకు బోనస్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో సైడ్ ట్రాక్ చేయడానికి, పెన్షన్ విషయమైనా కానివ్వండి, ఈ 6 గ్యారంటీలు ఏమైనా ఉంటాయో అవి సైడ్ ట్రాక్ చేయడానికి ఈ విధమైన భౌతిక దారులకు పాల్పడుతున్నారు. ముందే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. దానికి తోడు దానిపైన రియల్ ఎస్టేట్ పైన హైడ్రాన్ని తీసుకొచ్చి పెట్టి పేదవాళ్ళ భూముల్లోని ఇళ్ళులను కూలగొట్టడం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ మొత్తం వ్యతిరేకత వస్తుంది కాబట్టి దీని ఒక ప్రాంతీయ వివాదంలాగా చూపిద్దామనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారు చేసిన పథకం ఇది. దీనికి ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది, ఎందుకంటే రాష్ట్రంలో మంచిగా టీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక చిన్న గొడవ కూడా జరగలేదు హైదరాబాద్లో. సాక్షాత్తు ఎమ్మెల్యే పైనే దాడి అంటే ఇది చాలా
ఏమైనా చర్య ఇప్పటికైనా మీరు ఆలోచించండి. దీన్ని ప్రజలందరు గమనిస్తున్నారు. ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే మీరు సామాన్య ప్రజలను ఏ విధంగా మీరు ఆదుకుంటారు? ముఖ్యమంత్రి గారికి ఒకటే పడ్డది, ఫోర్త్ సిటీ అంటే ఫస్ట్ సిటీ, సెకండ్ సిటీ, థర్డ్ సిటీని మొత్తం హైడ్రాతోని కూలగొట్టాలని చూస్తున్నాడేమో. ఫోర్త్ సిటీ మీద పెట్టి ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి సోదరులు, ముఖ్యమంత్రి గారి అనుచరులు ఫోర్త్ సిటీలో స్థలాలు కొన్నారు. వేల కొద్ది, వందల కొద్ది ఆల్రెడీ అదేమంటారు కొనుగోలు జరిగిపోయిందని ఆల్రెడీ సోషల్ మీడియాలో వస్తుంది. దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. మీరు మీ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికే ఈ ఇష్యూని సైడ్ట్రాక్ చేపిస్తున్నారు. ఇప్పటికైనా ఏమి తప్పి ఏం కాలేదు. మీరు పిఎస్సి చైర్మన్ హుందాగా 7 సార్లు ఎమ్మెల్యే ఉన్న హరీష్ రావు గారికి ఇవ్వాలి. ఆల్రెడీ నామినేషన్ వేసారు హరీష్ రావు గారు, అది మీకు కూడా తెలుసు. హరీష్ రావు గారికి ఇస్తే మా పప్పులేడ ఉంటాయి అనేసి మీరు గాంధీ గారికి స్వయాన మీ చేతితోనే కండువా కప్పడమే కాకుండా ఆయనకు పిఎస్సి ఇవ్వడము చాలా దుర్మార్గము. మరోసారి ఆలోచించాలని కోరుకుంటూ, ఈరోజు రాత్రి అయితే ఎమ్మెల్యేలను ఎంత అన్యాయం అండి, మీరు అందరు చూశారు కదా, మొత్తం రాష్ట్రం పొలివేరాల వరకు తీసుకుపోతుండే ఆ రోజు. అక్కడ మా కార్యకర్తలు ఆపకపోతే వాళ్ళు ఏమైనా రౌడీ షీటర్లా? ఎమ్మెల్యేలు ఏమైనా ఉగ్రవాదులా? వాళ్ళు రాత్రి 12 గంటల వరకు తిప్పి వాళ్ళని తీసుకుపోయి ఇటువంటి భౌతిక దాడులు, భౌతిక చర్యలని తెలంగాణ సభ్య సమాజం ఏమాత్రం సహించదు. ఈరోజు ఎవరినైతే అరెస్ట్ చేసారో బేషరతుగా విడుదల చేయాలి. అరే గాంధీ గారి ఇంటికి పోతాము, మా ఎమ్మెల్యే అని మేమందరం ఒక దగ్గర సమావేశం అవుతుంది. అక్కడ ఎమ్మెల్సీ ఇంటి ముందేమో కొన్ని వందల మంది పోలీసు వాళ్ళు, గాంధీ గారి ఇంటికేమో నాగేందర్ పోవచ్చు, అందరు పోవచ్చు, ఎవరు పడితే వాళ్ళకి అనుమతిస్తుంది. దీన్ని బట్టి నిన్న చేసింది వాంటెడ్లీ ప్రభుత్వమే దగ్గరుండి చేపించింది అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ ఇన్సిడెంట్ చూస్తుంటే గాంధీ గారు